శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధియాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే ఏకదం తముపాస్మహే. ఓం ఛానల్ ప్రేక్షకులకి ప్లవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఉగాది విశిష్టత గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం. ఉగాది, అసలు ఈ ఉగాది అంటే ఏమిటి అని కనుక మనం కాస్త లోతుగా ఆలోచిస్తే, మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాదిన చాంద్రమానం సాగుతూ ఉంటుంది. ఆ చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిగా మనం పండుగ జరుపుకుంటున్నాం. ఈనాడే ఎందుకు జరుపుకుంటున్నాము అని కనుక అనుకుంటే, కథారూపంగాను శాస్త్రపరంగాను పండుగల పరంగాను ఎన్నో కారణాలు మనకి కనపడుతూ ఉన్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి మనకి ఉగాది అంటే ఏంటి? నూతన సంవత్సరం. ఇవాళ మనకి వస్తున్న సంవత్సరం పేరు ప్లవ. ప్లవరామ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం ఇవాళ. అందుకని ఆ సంవత్సరం గురించి, అసలు ఉగాది గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఇక కథాపరంగా ఒక్క నిమిషం చూస్తే, పురాణాలలో సోమకుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. సోమకుడు అంటేనే సోమపాన మత్తుడు అని అర్థం, అంటే బాగా కళ్ళు తాగి మదించినవాడు అని అర్థం. ఈ సోమకాసుడు అసలే రాక్షసుడు, పైగా మన భాషలో బాగా తాగి ఉన్నవాడు. అలాంటి వారికి ఒంటి మీద స్పృహ ఉండదు, చేసేవన్నీ తప్పుడు పనులే ఉంటాయి. అందుకే నేటి కాలంలో కూడా తాగకండి అని చెప్తారు. తాగితే మనిషి రాక్షసుడు అయిపోతాడు. వాడు ఏం చేస్తాడో వారికే తెలియదు, ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు. ఈ సోమకుడు అనే రాక్షసుడు ఒకసారి బ్రహ్మ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్న సమయంలో ఆయన చేతిలో ఉన్నటువంటి వేదాలను కాజేసి పారిపోతాడు. చేతిలో ఉన్న వేదాలు, చతుర్వేదాలు, ఆ వేదాలు ఏంటి? ఋగ్యజుర్ సామధర్మణ వేదాలు. ఈ వేదాలని అపహరించి పారిపోతాడు సోమకుడు. పారిపోయి ఎక్కడో సముద్ర మధ్యంలో దాక్కుంటాడు. దాంతో ఏమవుతుంది? సృష్టికి మూలం వేదం. వేదాలను కాజేసేటప్పటికి సృష్టి ఆగిపోతుంది. దాంతో బ్రహ్మదేవుడు కలవలపడిపోయి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఆ మహావిష్ణువు పరిస్థితిని అర్థం చేసుకుని సముద్ర మధ్యంలో ఉన్న రాక్షసుని గుర్తించి వెంటనే తాను చేపగా మారిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతాడు. ఈ చేపగా మారి సోమకాసురుని సంహరించిన రూపాన్నే మత్స్యావతారం, మత్స్యమూర్తి, మత్స్యనారాయణుడు అంటాం. ఈ మత్స్య రూపంలో ఉన్నటువంటి నారాయణుడు సముద్ర మధ్యంలోకి వెళ్ళిపోయి సోమకుడనే రాక్షసుడితో యుద్ధం చేసి వారిని సంహరించి ఆ వేదాలు తిరిగి తీసుకుని తెచ్చి బ్రహ్మ చేతిలో పెట్టాడు. తిరిగి వేదాలు తెచ్చి బ్రహ్మ చేతిలోకి వచ్చిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమైంది. దాంతో సంబరపడిపోయిన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి నమస్కారం చేసి ధన్యవాదాలు చెప్పుకుని ఆ వేదాలను మరొక్కసారి తీసుకుని శాస్త్రపరంగాను ఆగమ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా సృష్టిని ప్రారంభం చేశాడు. సృష్టిని బ్రహ్మదేవుడు ప్రారంభించిన రోజు ఈరోజు చైత్ర శుద్ధ పాడ్యమి. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే మనకి యుగం అనేది స్టార్ట్ అయింది. యుగం ఆరంభమైంది కాబట్టి దాన్ని యుగాది అనేవారు పూర్వం. ఆ యుగాది నేడు కాలక్రమంలో మానవుడి నోట్లో నాని 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 ఉగాదిగా రూపొందింది. కాబట్టి ఇప్పుడు మనం పూర్వీకులు చెప్పుకున్న యుగాదిని నేడు మనం ఉగాది అని చెప్పుకుంటూ పండుగ చేసుకుంటున్నాం. సృష్టిని ప్రారంభించిన రోజు కాబట్టి ఇది యుగానికి ఆది రోజు, ఇవాళే సృష్టి ప్రారంభమైన రోజు అని చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఉగాది పండుగను మనం అత్యంత వైభోగంగా చేసుకుంటున్నాం. ఇక మరొక విషయం చెప్పుకోవాలి అంటే, మనం సామాన్యంగా ప్రతి ఒక్క మాసంలోనూ ప్రతి ఒక్క దేవుడికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అగ్నిపురాణంలో అగ్నిభట్టారకుడే, సాక్షాత్తు అగ్నిదేవుడే చెప్తున్నాడు ఏమని, చైత్రమాసం బ్రహ్మదేవునికి ఎంతో ప్రీతికరమైనది అని. చైత్ర శుద్ధ పాడ్యమి అన్న తిథి బ్రహ్మకి ఎంతో ఇష్టమైనది. ఎందుకంటే సృష్టికర్త బ్రహ్మ ఈరోజే మొదలుపెట్టాడు సృష్టిని, కాబట్టి ఆయనకి ఆ రోజు చాలా చాలా ఇష్టమని
అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనం బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాలి. ఓం తత్సత్ బ్రహ్మణే నమః అన్న మంత్రంతో నిరంతరం ఈ రోజంతా బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాలి. బ్రహ్మ మంత్రమైనటువంటి గాయత్రి మంత్రం ఉంది, గాయత్రి మంత్రంతో నిరంతరం బ్రహ్మదేవుని మనం పూజించాలి. ముఖ్యంగా ఈ రోజంతా పూజించాలి. ఈ మాసం గురించి ఎందుకు చెప్పుకున్నామంటే, మనం సామాన్యంగా ఏం చెప్పుకుంటుంటాం, భాద్రపద మాసం వినాయక స్వామిది, వినాయక చవితి వస్తుంది ఆ మాసంలో. ఆశ్వయుజ మాసం అమ్మవారిది, మనకి దసరా ఉత్సవాలు వస్తాయి, శరణ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి అమ్మవారికి. అలాగే కార్తీక మాసం తీసుకుంటే అటు శివుడికి ఇటు విష్ణువుకి కూడా సమానమైంది కార్తీక మాసం. ఇక మార్గశిర మాసం తీసుకుంటే సాక్షాత్ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైంది. మాసానం మార్గశీర్షోహం అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఆయనకి ఇష్టమైన మాసం మార్గశిర మాసం. ఇలా చెప్పుకుంటూ పోతే చైత్రమాసానికి వచ్చేసరికి చైత్రమాసం బ్రహ్మదేవునికి ఎంతో ఇష్టమైన మాసం. కాబట్టి ఈ మాసమంతా, మరీ ముఖ్యంగా ఈ రోజంతా కూడా మనం బ్రహ్మదేవుని ఆరాధిస్తూ ఉండాలి. ఓం తత్సత్ పరబ్రహ్మణే నమః అని కానీ, ఓం తత్సత్ బ్రహ్మణే నమః అని కానీ మంత్రజపం చేస్తూ బ్రహ్మదేవుని మనం ఆరాధిస్తూ ఉండాలి. ఈ మాసానికి బ్రహ్మదేవుడికి సృష్టికి అంత అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగ గురించి లోకంలో ఉన్న సామాన్య విషయాలు మా చెప్పుకుంటే కనుక, ఇది వసంత ఋతువు నేటితో ఆరంభమైంది. అందుకే మనకి వసంత నవరాత్రులు ఇవాళ నుంచే ప్రారంభమై 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా మనం పండుగ చేసుకుంటాము. ఆ తర్వాత శ్రీరామనవమి రానే వస్తుంది. శ్రీరాముల వారి పట్టాభిషేకము, కళ్యాణ మహోత్సవం చేసుకుంటాము. అటు ఆధ్యాత్మికంగాను, ఇటు ఆనందంగాను, ఇటు వాతావరణ పరంగాను అన్ని రకాలుగాను ఈరోజు పండుగ ప్రారంభం అనేది విశిష్టమైన విషయం. ఇక ఈ వాతావరణం చూసుకుంటే ఎందుకు వసంత ఆగమనం ఎందుకు ఎలా వస్తుంది అంటే, మనకి ఫస్ట్ వస్తుంది చెట్లన్నీ శిశిర ఋతువు వెళ్ళిపోయి వసంత ఋతువు రావడం వల్ల ఏమైందంటే చెట్లన్నీ చిగురించాయి. నిన్నటి దాకా ఏం జరిగింది, ఆకులు రాలిపోయాయి. శిశిర ఋతువు ఆకులు కాలే రాలం కాలం, ఆకులు రాలే కాలం కాబట్టి అదంతా వెళ్ళిపోయి చెట్లు, కొత్త చెట్లు కావు, చెట్లు పాతవే కానీ కొత్తగా చిగుళ్ళు వేస్తాయి, కొత్తగా ఆకులు వస్తాయి, కొత్తగా కాయలు కాస్తాయి, కొత్త కొత్త పూలు పూస్తాయి, మళ్ళీ కొత్తగా మహత్తరమైన పండ్లను కూడా మనకు అందిస్తుంది వృక్షమాత. అలా అన్ని చెట్లు కూడా కొత్త పూతలు పూస్తాయి. ఆ పూతల్లో ముఖ్యమైన పూతలు, చాలా ప్రముఖమైన పూతలు రెండే రెండు, ఒకటి మామిడి పూత, రెండోది వేప పూత. ఈ రెండు కూడా రుచులలో విభిన్నత గుణాన్ని కలిగినటువంటివి. మామిడి పండు తీయగా ఉండదు, పుల్లగా ఉండదు, రెండింటినీ కలగలిపిన వగరుచి రూపంలో ఉంటుంది, వగరు రుచితో ఉంటుంది. అలాగే వేప అయితే చక్కగా చేదు. కాబట్టి ఇలా విభిన్నమైన రుచులతో కూడి ఉన్నటువంటి పూత ఇవాళే మొదలవుతుంది. కాబట్టి వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇవాళ నుంచి వేసవికాలం ప్రారంభమవుతుంది ఉగాది నాటి నుంచి. నిన్నటిదాకా శిశిర ఋతు వెళ్ళిపోయి చలికాలం వెళ్ళిపోయింది, ఇవాళ నుంచి వేసవికాలం వస్తుంది. అయినా కూడా ఇవాళ ఒక్కరోజు మాత్రం మనకి చల్లని గాలులు వీస్తుంది వాతావరణంలో. వేసవి ఎండగానూ ఉంటుంది, చల్లని గాలులు వీస్తూ మనకి మనస్సుకి, శరీరానికి కూడా ఆహ్లాదాన్ని కలగచేస్తూ ఉంటుంది. ఇక కోకిలమ్మ పిలుపులు ఉంటాయి, ఆ కోకిల గానం వింటూ ఉంటే కొత్త చిగురు వేసిన చెట్లకి ఆ సన్నటి చిగురుని తిని ఆ వగరును గొంతులో తెచ్చుకొని కమ్మని పాటలు పాడతాయి కోకిలమ్మలన్నీ. ఆ కోకిల పాటల ఆ మాధుర్యంలో మానవుడు మయమర్చిపోతాడు. మానవుడేమిటి, ప్రకృతి మొత్తం పరవశించిపోతుంది కోకిలమ్మ పిలుపు. ఆ కోకిలమ్మ పిలుస్తోంది ఏమని, వసంతం ఆగమం వచ్చింది, వసంతం వచ్చింది, ప్రజలారా రండి, లేవండి, చైతన్యవంతులకండి, ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకోండి, నా పాటలో మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి అని పిలుపుతో కోకిలమ్మలన్నీ కూడా ఇవాళ గొంతెత్తి గానం చేస్తూ ఉంటాయి. ఇలా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన, చల్లని గాలులు వీచడం వలన ఈనాడు మనకి యుగారంభము, కొత్త సంవత్సరము, కొత్త బ్రహ్మకల్పం కూడా ఇవాళే మొదలైంది. మన కాలమాన ప్రకారంలో కల్పాలు ఉండేవి, అలాగే మన్వంతరాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నడుస్తుంది వైవస్వత మన్వంతరం. ఇలా మనుకాలం కానీ, బ్రహ్మకాలం కానీ, సంవత్సర కాలం కానీ, అసలు ఏదైనా ఇవాళ నుంచే ప్రారంభమవుతోంది. కాబట్టి మనం దీన్ని ఏమనుకుంటున్నాము, నూతన సంవత్సరము అనుకుంటున్నాం. అందుకే మనం ఒకరికొకరికి ఆనందంగా ఆహ్లాదంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరూ ఈ వాటి నుంచి ఆనందంగా ఉండాలని, ఆహ్లాదంగా ఉండాలని, అటు ఎండ వేడి ఇటు చల్ల కలిసిన చక్కని వాతావరణంలో మనస్సుని, శరీరాన్ని
శుభ్రంగా ఉంచుకుంటూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి పండుగ ఇవాళ. ఇవాళ ఇంకా ఏమేం చేస్తారంటే, మామూలు మనలాంటి సామాన్య మానవుడు తెల్లవారుజామున లేచి పిల్లలకి చక్కగా ముందు తలంట్లు పోస్తారు. పిల్లలే కాదు, పెద్దలందరూ కూడా తలంట్లు పోసుకుంటారు. ఎంత లేనివాడైనా సరే, కాస్త తక్కువ ఉన్నవాడైనా సరే, ఈవాడు మాత్రం తప్పకుండా కొత్త బట్టలు కట్టుకుంటారు. అది పండుగ యొక్క గొప్పతనం, పండుగ యొక్క విశిష్టత, అది పండుగ యొక్క ప్రాముఖ్యత. అది ఇవాళ ఎందుకు అంటే, సంవత్సరం పొడిగినా బట్టలు అన్ని రోజులు కొత్త బట్టలు కట్టుకునే స్తోమతలు ఎవరికీ ఉండవు. సామాన్య మానవుడికి అసలు ఉండదు, కొంచెం ఇంకా పేదవారికి అంతకంటే ఉండదు. కాబట్టి అప్పటి వరకు డబ్బు దాచిపెట్టుకుని బట్టలు మాత్రం ఇవాళ తప్పకుండా కొత్త బట్టలు కట్టుకుంటారు ప్రతి ఒక్క తెలుగువాడు. తెలుగువాడే కాదు, వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంది ఈ పండుగ. అలా కొత్త బట్టలు కట్టుకోవడం, బాగా డబ్బున్న వాళ్ళైతే కొత్త నగలు కూడా పెట్టుకుంటారు, రకరకాల అలంకరణలు చేసుకుంటారు. అతి ముఖ్యంగా ఆడపిల్లలకి అలంకరణకి ఇవాళ ప్రముఖమైన రోజు. అసలు పూర్వం ఉన్న ఈ లంగా ఓణీలు ఏ రోజు వేసుకోకపోయినా ఇవాళ వేసుకుంటారు ఆడపిల్లలు. తప్పకుండా సాధ్యమైనంత వరకు ఇవాళ పిల్లలు, కన్నె పిల్లలందరూ కూడా లంగా ఓణీలతో కలకలాడుతూ ఉంటారు. పెద్ద ముత్తైదులందరూ కూడా పట్టు చీరలతో రెపరెపలాడుతూ ఉంటారు. హాయిగా ప్రశాంతంగా పురుషులందరూ పట్టు పంచలు కానీ, లేదా సాంప్రదాయకరమైన మన నేత పంచలైనా కానీ అవి కట్టుకుని మొత్తానికి కొత్త బట్టలు కట్టుకుని ఆనందంగా గడుపుతారు. పిండి వంటలు చేసుకుంటారు. ఇవన్నీ మనకి తెలిసినవేను, మనం ఇప్పుడు చేసుకుంటున్నవి కూడాను. ఇవన్నీ చేసుకుంటారు, హాయిగా ఆనందంగా ఉంటారు. విశేషించి ఇంకా ఏమిటంటే, ఇళ్ళకి అల్లుళ్ళు వస్తారు ఇవాళ. ముఖ్యంగా అతి ముఖ్యంగా కొత్త అల్లుళ్ళు, పాత అల్లుళ్ళు కూడా ఉగాది పండుగ నాడు వస్తారు, కానుకలు చదివించుకుంటారు, తీసుకుంటారు, అత్తమామల దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు, విశేషించి కానుకలు తీసుకుంటారు. ఇలా ఇంటికి కూతురు అల్లుడు కనుక వస్తే మనకు అది మహాపండగే నిజంగా. ఎందుకు, అత్తవారింటికి వెళ్ళిపోయిన బిడ్డ తిరిగి మన ఇంటికి వస్తే ఎంతో ఆనందం. ఆ బిడ్డకే ఆనందం, తిరిగి పుట్టింటికి వచ్చి అమ్మని నాన్నని తోబుట్టుని చూస్తున్నాను కదా చాలా కాలం తర్వాత అన్న. అలా అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుకునే, సంబరపడే, కేరింతలు కొట్టే రోజు ఇవాళ ఉగాది రోజు. మనకే కాక, శరీరానికి మనసుకే కాక, ఇంటిని కూడా అలంకరించుకుంటూ ఉంటాం. ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకుంటాం పండుగ నాడు. ఈ చలికాలం వరకు వచ్చిన ఈ పురుగులు, చిన్న చిన్న సూక్ష్మక్రిములు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడానికి నానా ప్రయత్నాలు చేస్తాము. ఇల్లంతా శుభ్రపరచుకుంటాము, చక్కగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటాము. గడపలకి పసుపు పెట్టుకుంటాము, ముగ్గులు కుంకుమ బొట్లు పెట్టుకుంటాము, ద్వారాలకి మామిడి తోరణాలు కడతారు, పూల తోరణాలు కడతాము, అన్నీ చేస్తాము. ఇవన్నీ దేనికయ్యా అంటే, ముఖ్యంగా రెండే రెండు, మానసికానికి ఆహ్లాదము, ఒంటికి ఆరోగ్యం. ఇంటికి ఆరోగ్యం ఉంటే ఒంటికి ఆరోగ్యం ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇల్లంతా శుభ్రంగా ఉంటే మనకి ఆరోగ్యం చేకూరుతుంది. కాబట్టి ముందు ఇంటిని అలంకరించుకున్న తర్వాత మనకి మనం అలంకరించుకుని పండగ వాతావరణం మొత్తం మన ఇంట్లో కలకలాడుతూ కనిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ పండగ యొక్క విశిష్టత చెప్పుకోవాలి అంటే, అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉగాది పచ్చడి. ఇది తెలియని వాళ్ళు లేరు. ఉగాది పచ్చడి షడ్రుచోపేతమైనది, షడ్రుచులతో కూడి, షడ్రసాలతో కూడినటువంటిది ఉగాది పచ్చడి. ఉప్పు, కారం, తీపి, చేదు, వగరు, పులుపు, ఇలా అన్నిటితో కలగలిపిన పచ్చడిని మనం తయారు చేసుకుని భగవంతుడికి నివేదన చేసి తర్వాత మనం దాన్ని పండగ ప్రసాదంగా తీసుకుంటాము, సుఖపడతాం, ఆనందిస్తాం. దీంట్లో ఏ ప్రత్యేకత ఏముంది, విశిష్టత ఏముంది అంటే, ఈ ఆరు రుచులు కూడా మన జీవితానికి సంబంధించిన గుణాలు. మనలో ప్రతి మానవుడిలో ఉన్న గుణాలే ఈ ఆరు రుచులు. ఉప్పు దేనికి గుణం? ఒకటి, ఉల్లాసానికి. దానివల్ల ప్రయోజనం రుచి. అదే కారం అయితే సహనం కోల్పోతాం. మానవుడికి ఏ ఉండాలి? సహనం ఉండాలి. ఆ సహనాన్ని కోపం వచ్చేస్తుంది, కారం తింటే. అది కోపం లేని వాళ్ళకి వచ్చే కారం తినరా అనేవాళ్ళు జనరల్గా, కోపం ఎక్కువైన వారికి కొంచెం కారం తగ్గించరా అంటారు. కారం తింటే కోపం వస్తుంది అనేది సైంటిఫిక్ రీజన్ అది. అందుకని కారం సహనాన్ని కోల్పోతుంది. కానీ మరి దేనికి, కించిత్ కారం లేకపోతే మానవుడి శరీరంలో రకరకాల మార్పులు వస్తాయి. కాబట్టి కారం కూడా చాలా అవసరం. కాకపోతే ఏది ఎక్కువ కూడదు. ఉప్పు ఎక్కువైతే ఎలా తినలేమో, కారం ఎక్కువైనా కూడా అంతే. ఇకపోతే పులుపు, పులుపుకి ఏం చేస్తాం జనరల్గా మనం చింతపండు వేసుకుంటాం. సాధారణంగా చింతపండు వాడతాం. చింతపండు దేనికి ప్రసిద్ధి అంటే, రుచి అయితే పులుపు,
గుణాలు అయితే నేర్పుకి ఓర్పుకి ప్రత్యేక చింతపండు. ఇందాక మనం కోపం వస్తుంది అనుకున్నాము, ఆ కోపాన్ని కంట్రోల్ చేసి కట్టడి చేసి మనల్ని నిలబెట్టగలిగేది చింతపండు యొక్కలో ఉన్నటువంటి పులుపు గుణం. అందుకని ఆ చింతపండుని తప్పకుండా వాడాలి మన పచ్చడిలు. ఇక మామిడి, మామిడికాయ సన్నగా ముక్కలు తరిగి మనం పచ్చట్లో వేసుకుంటాం. మామిడికాయకి ఉన్న రుచి ఏమిటి? వగరు. వగరు రుచి వల్ల ఏం కలుగుతుంది అంటే మనకి కొత్త కొత్త సవాళ్ళు అంటాం చూడండి, ఎదుర్కోలు. దేనికైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధమవుతాం. ఒక రకమైన ధైర్యాన్ని ఇస్తుంది మామిడికాయలో ఉన్న రుచి. ఆ వగరు రుచి మానవుడికి మేధస్సుకి ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అలా మరొకటి ఏంటి, చివరిగా వేప. వేప వేప అంటే వేప పువ్వులో ఉన్న గుణం రుచి ఏమిటా అంటే చేదు. ఇంకా చెప్పాలంటే కటిక చేదు. కానీ కటిక చేదు దేనిలో ఉన్నా కూడా అది గొప్ప ఔషధం. కాకరకాయ ఔషధం, మహా చేదు. కరక్కాయ ఔషధం, అందులో చేదు వగరు కలగలిపి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వేప పువ్వు చేదు ఉంటుంది, కాస్త వగరు కూడా ఉంటుంది. ఈ చేదు దేనికి ప్రతీక అంటే మనలో ఉన్న కష్టాలకి బాధలకి తట్టుకునే శక్తిని ఇవ్వడానికి వేప పువ్వు ఉపకరిస్తుంది. దానిలో మరొక ఒక విశేషం ఉంది. ఆరోగ్యరీత్యా ఆలోచిస్తే వేప పువ్వు ఔషధం అని చెప్పుకున్నాం కదా. శరీరం మీద ఎలాంటి కురుపులు పుండ్లు లాంటివి వచ్చినా కూడా వేపాకు తీసి టకటక రుద్దేవాళ్ళు చిన్నప్పుడు. పెద్దవాళ్ళు చిన్న దెబ్బ తగిలినా కూడా టకిట్లా వేపాకు కోసి దానికేసి రుద్దేసేవాళ్ళు. అంత ఇమ్మీడియట్ న్యాచురల్ మెడిసిన్ ఏమిటయ్యా అంటే వేపాకు. మరి అక్కడి నుంచి వచ్చిందే కదా వేప పువ్వు. ఆ వేప పువ్వుని బాగా నలిపి చేతితో నలిపి మనం పచ్చట్లో వేస్తాం. అప్పుడు ఆ చేతులకి ఉన్నటువంటి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చూడండి ఇంగ్లీష్లో ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్ అంతా పోవాలి అంటే వేప పువ్వు అంత తీసుకుని చేతులతో ఇలా 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 రాసేసుకుంటే చాలు, ఇక ఇన్ఫెక్షన్ మన చేతులకి రాదు. మనం శానిటైజర్స్ వాడుతున్నాం, మన కర్మ ఈ కరోనా వచ్చి. ఆ శానిటైజర్స్ వాడాలి కరెక్టే, మనం పరిస్థితికి కాలానుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పదు. కానీ దీనికంటే పవర్ఫుల్ అయినది ఏమిటయ్యా అంటే వేప పువ్వు. వేప మనకి మన ఇళ్లలోనే చెట్లు ఉంటాయి, వాకి రోడ్డు మీద చెట్లు ఉంటాయి. వేప చెట్టు లేని రోడ్డు లేదు మన భారతదేశంలో, ఇక్కడే కాదు భారతదేశం మొత్తం లేదు. వేపాకు కానీ వేప పువ్వు కానీ దొరకని ప్రదేశమే లేదు. అలాంటిది అంత వేపాకు కోసుకుని ఆ ఆకుని ఇలా 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 చేతులు కడుక్కోవద్దు. ఆ చేదు ఆ వగరు దానిలో ఉన్న ఔషధ గుణాలన్నీ చేతులకు వచ్చేస్తే శానిటైజర్ పూసుకున్నట్టే అన్నమాట. కానీ ఇవాళంటే కరోనా పుట్టింది, కానీ యుగాది నుంచి కరోనా లేదు కదా. కానీ అప్పటికే మనకి రోగ ప్రికాషనరీ మెథడ్స్ అన్నం చూసారా, నివారణ మార్గాలు. దానికి ఏమిటయ్యా అంటే అసలు రోగాలు రాకుండా ఉండే మార్గాలే మన పెద్దవాళ్ళు కనిపెట్టి ముందుగానే మనకు అందించారు. పాటిస్తున్న వాళ్ళకి ఈ రోగాలు రావట్లేదు, పాటించిన వాళ్ళకి ఇమ్యూనిటీ లేని వాళ్ళకి రకరకాల వాళ్ళకి రోగాలు వస్తున్నమాట నిజం. ఇప్పటికీ నేను చెప్పేది ఒకటే, ఆ రోగం వచ్చిన వాళ్ళు కూడా వేపాకుని తీసుకుని వాడండి, అతి త్వరగా ఆ రోగం కూడా తగ్గిపోతుంది. ఇక మళ్ళీ రాదు, శాశ్వతంగా పోతుంది ఆ రోగం. ఎందుకంటే మహామహామహా ఔషధాలు రెండే రెండు, అతి ముఖ్యంగా వేప చెట్టు తులసి చెట్టు. ఆ వేపాకు తులసాకు రెండు ఇంట్లో ఉంటే అసలు ఆ ఇంటికి రోగాలు రావు, వచ్చినా క్షణాలలో పోతాయి. పొరపాటు మన శరీరతత్వం వల్ల వచ్చిన పాపాలు రోగాలు అన్నారు, మన పాపం వల్ల వచ్చినా కూడా ఈ ఆకుల యొక్క ఈ పూల యొక్క విశిష్టత వల్ల వాటి వాడుక వల్ల మనకి రోగాలు చాలా తొందరగా పోతాయి. కాబట్టి వేప పువ్వుని నలిపి మనం ఈ పచ్చట్లో కలుపుతాం. ఇక ప్రతి మానవుడు కోరుకునే రుచి తీపి. తీయదనాన్ని కోరుకుంటాడు మానవుడు, అది మానవుడి సహజ లక్షణం. ఈ తీపి కోసం మనం ఏది పడితే అది వాడం. బయట దొరుకుతున్న స్వీట్స్ కానీ, ఇంట్లో చేసుకున్న మైసూరుపాకులు లడ్డూలు పాయసాలు కానీ వాడాం. మరి ఏం వాడతాం? బెల్లం. బెల్లాన్ని చక్కగా తురిమి ఆ పచ్చట్లో వేస్తాం. అది కూడా మనకి ఇవాళే ఎందుకయ్యా అంటే ఇవాళ వచ్చే గొప్ప విశేషాలు. చింతపండు కొత్తగా ఇవాళే వస్తుంది, బెల్లం కొత్తగా ఇవాళే వస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారు, కొత్త చింతపండుని వేయండి, కొత్త బెల్లాన్ని వేయండి ఆ పచ్చట్లో అని చెప్పారు పెద్దవాళ్ళు. కాబట్టి ఇలా మనం అన్నీ కలగలిపి ఈ ఆరు రుచులు ఉన్న ఉప్పు కారం, కారానికి చిన్న పచ్చిమిరకాయ వాడతారు కొంతమంది, ఏదైనా వాడుకుంటారు. ఇక బెల్లం, చింతపండు, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు ఇవన్నీ కలిపి బాగా కలిపి 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 దాన్ని పచ్చడిలాగా తయారు చేసుకుని
ముందు భగవంతుడికి నివేదన చేసి అటు భగవత్ ప్రసాదంగాను మనం తీసుకుంటాము, ఇటు ఉగాది పచ్చడి సెంటిమెంటల్గాను తీసుకుంటాము. వీటన్నిటి పరమ ప్రయోజనం ఏంటంటే మన శరీరం ఆరోగ్యం. ఇవన్నీ తింటే మనకి లోపలికి వెళ్ళిపోయి మన రక్తాన్ని శుద్ధి చేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ ఉగాది పచ్చడి. ఇక్కడ ఈ సందర్భంగా మరొక మాట తప్పకుండా చెప్పాలి, కేవలం ఈ ఆరు రుచులే కాదు, ఈ ఆరు రుచులు కూడా ఆరు గుణాలకు ప్రతీకలు. ఏమిటయ్యా అంటే ప్రతి మానవుడిలో అరిషడ్ వర్గాలు ఉంటాయి. అంటే ఆరు శత్రుగుణాలవి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలవి. ఈ ఆరు గుణాలు లేని మానవుడు సృష్టిలోనే లేడు. అఖండ తపశ్శక్తి సంపన్నైన మహర్షులు వీటిని జయించగలరేమో, కానీ మనలాంటి అతి మామూలు అల్ప స్వల్ప మానవుడికి ఈ గుణాలు లేకుండా, ఆరు గుణాలు లేకుండా ఏ మానవుడు లేడు. ప్రతి ఒక్కరిలోనూ ఆరు గుణాలు ఉన్నాయి, కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం. కామం అంటే కోరిక, క్రోధం అంటే కోపం, మోహం అంటే మనం దేనైనా వ్యామోహపడడం, ఒక వస్తువు మీద కానీ ఒక మనిషి మీద కానీ. లోభం, ఇది నాకే దక్కాలి అన్న స్వార్థంతో కూడబెట్టుకుని దాచిపెట్టుకునే గుణం. మదం, పొగరు. మాత్సర్యం, అసూయ, ఈర్ష్య, కుళ్ళు. ఇవన్నీ ఈ గుణాలు లేని మానవుడు ఈ లోకంలోనే లేడు అసలు, ముఖ్యంగా భూలోకంలో లేడు అసలు. ప్రతి ఒక్కడిలోనూ ఈ ఆరు గుణాలు ఉన్నాయి. కొంతమందిలో కొన్ని గుణాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని గుణాలు తక్కువ ఉంటాయి, కానీ ఏ ఒక్క గుణము లోపించిన వాడు మాత్రం మానవుడు లేడు అసలు. ఇవి దేవుడు మనకి ప్రసాదించిన మహత్తరమైన శత్రుగుణాలు. కానీ ఏం చెప్తున్నాడు భగవద్గీతలో దేవుడు, ఇవి మీకు ఇచ్చాను, దీనిని మీరు నియంత్రించుకొని అధిగమించి నన్ను చేరుకోండి అన్నాడు దేవుడు. శ్రీకృష్ణుడు చెప్పింది అది. ఎందుకు ఇచ్చాను, ఈ గుణాలని కనుక మనం ఎగర్తించి వాటిని నియంత్రించుకో, కోరికను అదుపులో పెట్టుకోవాలి, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి, అసూయను అదుపులో పెట్టుకోవాలి, మదం, పొగరు, ప్రతి మనిషిలోనూ పొగరు ఉంది, ఆ పొగరుని అదుపులో ఉంచుకోవాలి. ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత అవసరమో అంతమేరకే వాడుకోవాలి. కానీ ఈ గుణాలని మితిమీరి పెచ్చుమీరి కనుక మనం కనుక ఈ గుణాలు వాడామో ఎవ్వరికీ నష్టం లేదు, మనకే నష్టం. నీ కోపానికి ఎదుటివాడు ఆహుతవుతాడని అనుకుంటున్నావు, పొరపాటు. తన కోపమే తన శత్రువు అన్నాడు సుమతీకారుడు. తన కోపం తననే దహించి వేస్తుంది. అసూయ ఉంటే ఎవరిని చూసే తను అసూయ పడుతున్నావో వాడికి ఏమీ నష్టం లేదు. అసూయ నీలా ఉండి నిన్ను కృంగి 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 కృశంప చేసి నిన్నే దహించి వేస్తుంది. నీలా ఉన్న ఈర్ష్యాగుణం, కుళ్ళు, నువ్వు కుళ్ళు పోతు అయితే నువ్వే చస్తావు తప్ప ఎదురువాడికి ఎలాంటి నష్టమూ లేదు. కాబట్టి ఈ గుణాలకి ప్రతీకలు, పైగా ఈ గుణాలని కత్తడి చేసే లక్షణాలు ఉన్నటువంటివి ఈ పదార్థాలు. ఈ ఆరు రుచులను చూపిన మన పదార్థాలు ఆరు పదార్థాలు. ఆరు అని ఎందుకు అంటున్నావు అంటే మనలో ఉన్న గుణాలు ఆరు, మనలో ఉండవలసిన గుణాలు ఆరు. కాబట్టి ఉండకూడని గుణాలని నియంత్రించి కావలసిన గుణాలను ప్రసాదించే శక్తి ఈ ఆరు పదార్థాలకి ఉంది, ఈ ఆరు రుచులకి ఉంది. కాబట్టి షడ్రుచోపేతమైన ఈ ఇలా కలిపి ఆరు రంగులు, ఆరు రుచుల్ని కలిపి ఒక్క పదార్థంగా చేసి ఒక్కసారే తినండి అని మనకి పెద్దలు, పూర్వీకులు తెలియచేశారు. ఆ పద్ధతిని నేటి వరకు మనం పాటిస్తూనే ఉన్నాము. ఈనాడు కూడా మనం పొద్దున్నే పచ్చడి తినే వచ్చాం కదా ఇక్కడికి, పచ్చడి తిని ప్రశాంతంగా వచ్చి మనం చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇలా ఆలోచిస్తూ పోతే పచ్చడి గురించి చెప్పాలంటే ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. కానీ మనం ఎంత గుణమైన కొంత మేరకు మాత్రమే వాడుకోవాలి. ఈవెన్ మంచితనమైన అతి సర్వత్ర వజ్జయేత్ అన్నారు, మంచి మితిమీరకూడదు, మంచితనమైన కూడా. పైగా మన మంచి కానీ మన చెడు కానీ ఎదుటివాడికి హాని చేయకూడదు. అతి ముఖ్యంగా మనలో ఉన్న స్వార్థ గుణం, స్వార్థం ఉండాలి మనిషికి, అది నీ వరకే పరిమితం కావాలి. ఎదుటివాడికి హాని కలిగించేంత స్వార్థం ప్రతి మనిషిలోనూ ఉండకూడదు. ఈ గుణాలు ఉండకూడని గుణాలని, ఉండవలసిన గుణాలని కూడా ఒక్క సమంగా తెలియచెప్పే పండుగే ఉగాది పండుగ. విష్ణు పురాణంలో ఒక సందర్భంలో విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు స్వామి నువ్వు నాతోనే ఉండు అని కోరుకుంటాడు. ఆ సందర్భంలో బ్రహ్మ సృష్టి చేస్తున్న సందర్భంలో నిరంతరం నీతో ఉండడం సాధ్యం కాదు, పరిపాలించవలసిన బాధ్యత నాకెంతో ఉంది అని విష్ణుమూర్తి తాను లక్ష్మీదేవితో సహా, అంటే లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ తాను శేషతల్పసాయిగా ఉన్నటువంటి భంగిమలో
ఒక విగ్రహాన్ని సృష్టించి ఆ విగ్రహం బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఇది సర్వత్రా నీ దగ్గర ఉంచుకొని నేను నీ దగ్గర ఉన్నట్టే అన్నాడు. ఆ పురాణం మనకి ఇదే దేవుని యొక్క మొట్టమొదటి విగ్రహం అని చెప్తోంది. మొట్టమొదటి విగ్రహం సృష్టించింది విష్ణుమూర్తి. అది తాను శేషతల్పవాసిగా ఉన్న భంగిమలో ఉన్న విగ్రహం అది. అప్పటి నుంచి మనకి దేవుని విగ్రహాలు ముమ్మరంగా వచ్చాయి, అవి మానవ లోకానికి అందాయి. ఆ తర్వాత ఎంతోమంది ఆగమశాస్త్ర నిపుణులు శిల్పులు కొన్ని వందల వేల లక్షల విగ్రహాలను తయారు చేశారు, ఆలయాల్లో ప్రతిష్ఠించారు. ఆ రూపాన్ని మనం నిరంతరం కొలుచుకుంటూ ఉన్నాం. ఇది ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఈ విగ్రహాన్ని సృష్టించి బ్రహ్మదేవుడికి ఇచ్చింది ఇవాళ క్షేత్రశుద్ధ పాడ్యమి నాడు. కాబట్టి అది భగవంతుని యొక్క రూపం విగ్రహ రూపంలో మనకి భూలోకానికి అందింది. ముందు బ్రహ్మదేవుడికి అందింది, ఆ తర్వాత భూలోకానికి అందింది కూడా ఇవాళే. కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు బ్రహ్మదేవుడికి ఈ రోజు అంటే ఎందుకంత ఇష్టం అంటే ఇది కూడా ఒక కారణం. సాక్షాత్తు విష్ణుమూర్తి విగ్రహ రూపంలో శాశ్వతంగా తన దగ్గర ఉండిపోయాడు అన్న ఆనందం బ్రహ్మదేవుడికి. ఆ రూపం మనకు అందింది కదా అని భూలోకవాసులకి ఇవాళ ఆనందకరమైన రోజు. కాబట్టి ఇవాళ మనం నూతన సంవత్సరంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ అతి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చేసే పని, చెయ్యవలసిన పని, అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది. అది అందరికీ తెలిసిన పంచాంగ శ్రవణం. పంచాంగం, పంచాంగం తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పంచాంగం అంటే ఏమిటో తెలుసు, ఎంత ఇంగ్లీష్ చదువులు చదివినా కూడా. పంచాంగంలో ఏముందో తెలియకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళు పంచాంగం తీసి చూస్తున్నారనే విషయం మాత్రం పిల్లలకి తెలుసు. పంచాంగం అంటే ఏమిటి? ఐదు అంశాలను కలిగినటువంటిది పంచాంగం. తిథి వార నక్షత్ర కరణ యోగాలు అంటారు వాటిని. అవి మన కాల గమనంలో మనం తెలుసుకోవలసిన విషయాలన్నీ కూడా పంచాంగం చెప్తుంది. ఉదాహరణకి ఒక రోజు, ఆ రోజు ఏం తిథి ఉంది, ఏ వారం ఉంది, ఏ నక్షత్రం నడుస్తోంది, గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, ఆ రోజు కరణం ఎలా ఉంది, ఆ రోజు యోగం ఎలా ఉంది, అలా అన్ని గ్రహగతుల యొక్క మొత్తం ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్నీ ఎలా సంచరిస్తున్నాయో చెప్పే శాస్త్రం అంతా కూడా పంచాంగంలో ఉంటుంది. అది ఈరోజు పంచాంగకర్తలు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు కూర్చుని ఒకచోట కూర్చుని అందరినీ కూర్చోబెట్టి పంచాంగం చదువుతారు. మనందరం దాన్ని వింటాం, విని తెలుసుకుంటాం. అన్నిటికంటే ముఖ్య విషయం అసలు పంచాంగ శ్రవణం చాలా శుభప్రదమని చెప్తోంది పంచాంగమే, చెప్తోంది ఆ మాట. ఏదైతే ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఎంతో శుభం కలుగుతుందిట పంచాంగం. వింటే చాలు. ఇక వింటే మనకు వచ్చే లాభాలు ఏమిటాయంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఏమేమి ఉంటాయి పంచాంగంలో? కందాయ ఫలాలు ఉంటాయి, శకునాలు ఉంటాయి. ప్రతి ఒక్కరోజు తిథివార నక్షత్రకరణ యోగాలు ఎలా ఉన్నాయో పంచాంగం ప్రతి ఒక్కరోజు గురించి చెప్తుంది. అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు 366 రోజుల చరిత్ర మొత్తం పంచాంగంలో ఉంటుంది. ఇవి కాక ప్రతి ఒక్కరి జాతకం పంచాంగంలో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే నక్షత్రానుసారంగా, రాశి పరంగా ప్రతి ఒక్కడు కూడా ఈ సంవత్సరం అంతా తనకి ఎలా ఉంది అనేది తెలుసుకోగలడు కేవలం పంచాంగ శ్రవణం వల్లనే. అందుకే పూర్వం ఇప్పటికీ కూడా పంచాంగ శ్రవణాలు ఇవాళ ప్రతి చోట పంచాంగ శ్రవణం జరుగుతూనే ఉంటుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అన్ని నెలల పంచాంగ శ్రవణం జరుగుతూనే ఉంటుంది. వివిధ ప్రదేశాల్లో అందరూ చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు. ఈ మధ్య మనకి మాధ్యమికాలు కూడా వచ్చాయి కాబట్టి బయటకు వెళ్ళలేని వారు టీవీ ముందు కూర్చుని కూడా పంచాంగ శ్రవణం వింటున్నారు. ఇవాళ విశేషించి మరొక విషయం ఏంటంటే ఇవాళ ప్రతి చోట భారతదేశం మొత్తం దాదాపుగా అన్ని రాష్ట్రాలలోనూ ఈ పండుగ ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పండుగ ఏ రాష్ట్రం ఉంది? ఆంధ్రదేశంలో ఉంది, తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, అస్సాంలో ఉంది, ఒరిస్సాలో ఉంది, కేరళలో ఉంది, ఇన్ని రాష్ట్రాల్లోనూ ఇవాళే ఉగాది, ఇవాళ నూతన సంవత్సరం. అలాంటిది ఈ రాష్ట్రాలన్నీ కూడా కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉంటారు. ఏనాడు కవిత్వం వాడు కూడా ఉగాది కవిత్వం రాస్తాడు. ఉగాది అంటేనే కవిత్వానికి చాలా గొప్ప ముఖ్యమైన రోజు. ఉగాది కవి సమ్మేళనాలు జరిగినన్ని ఎక్కడ ఎక్కడ ఏ పండగకి ఇన్ని కవి సమ్మేళనాలు జరగవు, ఇంతమంది కవులు ఒకచోట పోగు కారు. కాబట్టి అడుగడుగున అడుగడుగున కూడా కవి సమ్మేళనాలు జరుగుతూనే ఉంటాయి. ఇలా పంచాంగ శ్రవణం చేసుకున్న కవి సంబంధించిన మహామహాసభలు జరుగుతూ ఉంటాయి. పండితులకి సన్మానాలు సత్కారాలు ఇవాళే చేస్తారు, ప్రత్యేకించి
గొప్ప గొప్ప కవులని పండితుల్ని శాస్త్రకారుల్ని పిలిచి ఇవాళ సన్మానాలు చేస్తారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు మనం సామాజికంగా చూస్తూ ఉంటాము. ఈ సంఘంలో బతుకుతున్న మనం నలుగురితో కలిసి చేయి చేయి కలుపుకుంటూ అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలాగా అందరం కలిసి మెలిసి ఈ నూతన సంవత్సర వేడుకని చక్కగా జరుపుకుందాము. మరొక్కసారి ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ ప్లవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓం తత్సత్.